మాటల మాత్రమే వెలిసిన బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే నమ్మ. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం, తను చేసిందో పోరాటం అందరి కోసం. తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం, తను చేసిందో పోరాటం అందరి కోసం. మన చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనకుండ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం వది పోరు ప్రవాదం. మాది కాదు అని నాదం, అని అవగాహన లేకున్నది కొంత సమాజం. ఒక రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు పూజనం, అది అంటేందని అడిగే అవి పీకుల దేశం. జీవితాన్ని ధారపోసి నాడు రమణకై, అవమానాలు అనుభవించి నిలిచెర బలమై. భావి తరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనకుండ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం వది పోరు ప్రవాదం. జిల్లాలని పిడికిలెత్తరో, ఆహ జననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో. గాజై భీమని గుంతెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు, పీడిన జన కోసలనే తరిమిన వాడు. ఎంతమంది ఎత్తుకు నన్ను జైభించంట, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా. జై భీం జై భీం జనకుండ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం వది పోరు ప్రవాహం.